కుక్కట్పల్లి 121 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చూపల్లి సత్యనారాయణరావు భారీ మెజార్టీతో గెలవాలని ఏవీపీపురం ప్రెసిడెంట్ ఫాల్గుణరావు, జనరల్ సెక్రటరీ చంద్రారావు ఆధ్వర్యంలో కాలనీవాసులతో కలిసి తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ, మా కార్పొరేటర్ అభ్యర్థి చూపల్లి సత్యనారాయణరావు భారీ మెజార్టీతో గెలవాలని ఈ రోజు తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారు మా 121 డివిజన్ లో మా ఏవిపురం తరపున భారీ మెజార్టీతో, అతికి మెజార్టీతో గెలవాలని మా తలుపులమ్మ గుడి ఫస్ట్ ఆయన నామినేషన్ వేసినప్పుడు కూడా ఫస్ట్ మా అమ్మవారి గుడి దగ్గర నుండి ఆయన మొక్కుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఈసారి కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇక్కడ నుండే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఫస్ట్ మా అమ్మవారి గుడికి, ఏవిపురం అమ్మవారి గుడికి రావాలని మేము అందరం పూజ చేసి మా గ్రామ తరపున కానీ మా కమిటీ తరపున కానీ ప్రతి ఒక్కరి సభ్యులు పేరు పేరున భారీ మెజార్టీతో గెలవాలని మేము తలుపులమ్మ గుడిలో మేమందరం పూజలు చేసి, ప్రత్యేక పూజలు చేసి అందరము భారీ మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. జై కేసీఆర్, జై మాధవరం కృష్ణారావు, జై చూపల్లి సత్యనారాయణ. మేము కోరుకున్న కోరిక ఏంటంటే, చాలా కష్టపడ్డారు మాకోసం. మాధవరం కృష్ణారావు గారు అయితేనేమి, చూపల్లి సత్యనారాయణ అయితేనేమి, భారీ మెజార్టీతో గెలవాలని, మా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో మా సత్యనారాయణ సార్ గెలవాలని అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేసుకుంటున్నాం. చాలా కష్టపడున్నారు, మేము వాళ్ళ కోసం కష్టపడడం, మాకోసం చాలా కష్టపడున్నారు. మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం భగవంతునికి భారీ మెజార్టీతో గెలవాలని. మా యొక్క ప్రీతమ నేత, మా 121వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ చూపల్లి సత్యనారాయణ గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలవాలని మా యూత్ తరపున, అలాగే ఏవిపురం ప్రజల తరపున ప్రజలందరం కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తూ ఉన్నాము. ఆయన మా ఇందు చూపించినటువంటి అభిమానం, ప్రత్యేక ఆకర్షణీయమైనటువంటి పథకాలు, మా ఇందు అభిమానం, వరాల జల్లు కురిపించిన దీనికి మేము ఆకర్షితులై మా ప్రీతమ నేత ఎలాగైనా భారీ మెజార్టీతో గెలవాలని మా గ్రామ ప్రజలందరూ ఈరోజు ఆయన కుటుంబం పేరున అభిషేకం చేస్తూ అధిక మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.